నువ్వు పరిశుద్ధాత్మకి దగ్గర అయినప్పుడు, ఆత్మ నిన్ను తాకినప్పుడు నువ్వు ఆత్మను నిజముగాను బ్రతుకును మార్చుకుంటే ఈ రోజు నుండి లెక్క పెట్టుకుంటావు ఆశీర్వాదాలు ఆశీర్వాదాలు వస్తాయి. తైలాభిషేకారాధన ప్రతి నెల రెండవ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల రెండవ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి, స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల రెండవ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి, స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి, స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 15 శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి, ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆర్టీఓ నగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 18 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి, స్థలం ఏవన్ కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 19 బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి, స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్ళ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 21 శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి, స్థలం మేనిస్టిల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 22 శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి, స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువ్వలపాలెం రోడ్, పెదమీరం, భీమవరం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినం గురు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 18వ వచనం ద్వారా ప్రభు మనం దర్శిస్తూ ఉన్నాను. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 18వ వచనంలో ప్రభు మనకిస్తున్న గొప్ప మాట చూడండి, నేను చదువుతున్నాను. నీ దేవుడిని యెహోవాను జ్ఞాపకం చేసుకొనవలెను, ఏలైనగా తాను నీ పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలెనని, మీరు భాగ్యము సంపాదించుకున్నటకై మీకు సామర్థ్యము కలుగజేయవాడు ఆయనే. ఇందులో అంటే 3rd లైన్ 4th లైన్ అండర్లైన్ చేసుకోండి. ఈరోజు వాగ్దానము అసలు కనీవిని ఎరగని రీతిలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నేను మీకు చెప్తున్నాను చూడండి, నా బైబిల్లో ఉన్నటువంటి ప్రింట్ ప్రకారం 3rd నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు భాగ్యము సంపాదించుకున్నటకై మీకు సామర్థ్యము కలగజేవాడు ఆయనే. ఆమెన్. చిన్న వ్యాపారం ఎలాగ మనకు డబ్బులు వస్తాయి, చిన్న ఉద్యోగం ఎప్పుడు పైకి వస్తాం, ఇలాగ అనుకుంటావు కదా. దేవుడు చేసేది ఎలా ఉంటుందంటే, మనము పైకి రావాలని సమయము దేవుని చిత్తం అయినప్పుడు మనకి భాగ్యము సంపాదించుకోవటానికి ధనాన్ని, భాగ్యం అంటే ఎన్నో రకాలు ఉంటాయి, ఆరోగ్యమే మహాభాగ్యం, ధనభాగ్యం, ఆరోగ్య భాగ్యం, ఆత్మభాగ్యం, సహవాస భాగ్యం అని కొన్ని భాగ్యాలు ఉంటాయి. ఈ భాగ్యం సంపాదించుకోవడానికి దేవుడు సామర్థ్యం ఇస్తాడంటే బలం ఇస్తాడనమాట. ఎలాంటి బలం అంటే, మొన్న మీరు ఈ సాక్ష్యాలు విన్నారా మన ప్రార్థనా శక్తిలో, ఎలాంటి సాక్ష్యం చూడండి.
వారు 57 లక్షల రూపాయల అప్పులు పాలైపోయారు. వారి చెరువులన్నీ కూడా పాడైపోయినాయి. చాలా వేదనతో మన ప్రార్థనా శక్తికి తైలాభిషేక ఆరాధనకి సికింద్రాబాద్ ఆరాధనకు వచ్చారు. భీమవరం నుంచి 24 ఎకరాలు మేము చెరువులు వేస్తూ ఉన్నాం, మాకు నష్టమైపోయింది, చేపల వల్ల మాకు నష్టమైంది, మాకు పరిస్థితులు తారుమారైపోయినాయి అని చెప్తే నేను అన్నాను, దేవుడు మీకు కృప చూపిస్తాడు, నేను ప్రార్థన చేస్తాను చెప్పి ప్రార్థన చేసి తైలాభిషేకం చేసినప్పుడు అంటే చేతుల నుంచి ప్రార్థన చేస్తూ దేవుని వెలుగా వారిని తాకింది. నేను అన్నానమ్మా, దేవుని వెలుగు మీ కుటుంబాన్ని తాకింది, మీరు అహరోను కర చిగురు పట్టినట్టు పడతారంటే వెంటనే వెళ్ళారు, మళ్ళీ చెరువు వేశారు. ఆ చెరువులో అద్భుతం ఏంటంటే 9 నెలల తర్వాత చేపలు పట్టుబడి వచ్చినప్పుడు పడుతుంటే అది కేజీన్నర చేపలు వచ్చినాయి. అంటే ఎదుగలేదు ఎక్కువ చేపలు. చేపలు కొనుక్కునేవాడు వచ్చాడు, 70 మంది వల పట్టుకుని 24 ఎకరాల చెరువు దేవుతే ఎక్కడ కూడా కేజీ, కేజీన్నర, కేజీ పావు చేపలే వచ్చినాయి. ఆ చేపలు కొనుక్కునేవాడు అన్నాడు, ఈ చేపలు మంచిగా లేవు, ఎదగలేదు కనుక నాకు వద్దని చెప్పి 3 లారీలు పట్టవలసిన వాడు ఒక లారీ సరుకు పట్టుకుని అసహ్యంగా వెళ్ళిపోయాడు, బాగాలేదు సరుకు అనేసి. అప్పుడు యజమానుడు, కుటుంబ బిడ్డలు, సభ్యులు దుఃఖంలో ఉన్నారు, ఏంటి ఇలాగ అయిపోయింది. భార్య, పిల్లలు అన్నారు, లేదు దైవజనుడు మనకు వాగ్దానం చెప్పాడు, దేవుడు తన దాసుని ద్వారా చెప్పిన మాట ఏంటంటే అహరోను కర చిగురు పట్టినట్టు పడతారన్నారు కదా, దేవుడు వాగ్దానం ఇచ్చేకనే కదా మనం ఈ చెరువు వేసాం, పర్వాలేదు దేవుడు మనకు అన్యాయం చేయడని వారిలో వారు ధైర్యం చెప్పుకుని 2వ రోజు బాగా అండర్లో అర్థం చేసుకోండి, 2nd డే ఇంకొక చేపల కంపెనీ వాడిని పిలిచారు. వాడు చేపలు పట్టే వాళ్ళందరినీ తీసుకొచ్చాడు. మళ్ళీ ఆ మనుషుడు చేపలు దేవుతూ ఉంటే అద్భుతం ఏంటంటే 1వ రోజు కేజీన్నర మించి లేదా చేప అందులో, 2వ రోజు అది మల్టిప్లై చేసేసాడు దేవుడు. అంటే కేజీన్నర చేప 3 కేజీలు అయిపోయింది. 3 కేజీలు అయితే 6 లారీల చేపలు పట్టారట, 3 రోజులు పట్టారు ఎక్కడ. అసలు అద్భుతం ఎలా ఉంటుందంటే మన దేవుడు ఇలాంటి అద్భుతాలు చేయకపోతే మన దుఃఖ దినాలు ముగించబడవు. దేవుడు ఆశ్చర్య కార్యాలు చేస్తాడంతే. ఆమేన్. మీరు భాగ్యము సంపాదించుకున్నట్లు మీకు సామర్థ్యము కలగజేవుడు ఆయనే. ఆమేన్. ఎస్, నిజమే. భీమవరం తైలాభిషేక ప్రార్థనకి ఆ కుటుంబం వచ్చి సాక్ష్యం చెప్పారు, మీరు ఆ టీవీలో చూశారు అనుకుంటాను. మళ్ళీ చూడండి, లాస్ట్ ఇయర్ మా నాన్నగారు 24 ఎకరాలు అప్పులు పాలైపోయారండి చేపల చెరువులో. పాస్టర్ గారితో మాట్లాడామండి, మా నాన్నగారు ఇలాగ అప్పులు పాలైపోయారండి, 800 లక్షలు అప్పులు పాలైపోయారండి, ఒకే ఒక పంట ఉందండి, ఆ పంట మీద అప్పులన్నీ తీరిపోవాలని చెప్పామండి. చెప్తే పాస్టర్ గారు, మా నాన్నగారు నిత్యమే చేయి పెట్టండి, అహరోను చిగురింపు నీ మీద ఉంది, నువ్వెప్పుడు చిగురుస్తూనే ఉంటావని ఆశీర్వదించారండి. అయితే మా నాన్నగారు ఈ సంవత్సరం పాస్టర్ గారు ఇచ్చిన వాగ్దానం సంవత్సరం కాకముందు 9 నెలలు అయ్యిందండి, ఈ జనవరిలోను చేపలు బయటికి తీయడానికి సిద్ధపాటు చేసుకున్నారండి. అయితే పాస్టర్ గారు చెప్పిన వాగ్దానం మా అక్కకి, నాకు, మా ఆయనగారికి, మా అమ్మగారికి అందరికీ గుర్తుందండి. 3 లారీలు పంపించారని చెరువు కాడికి, 3 లారీలు పంపిస్తే చేపలు చెక్ చేసుకొని 1 లారీకి తీసుకున్నారండి, చేపలు బాగాలేదు మాకు వద్దని. మా నాన్నగారు, మా అమ్మగారు చాలా బాధపడ్డారండి. అయితే మేము మా అక్కనే అన్నాం, పాస్టర్ గారు ఇచ్చిన వాగ్దానం ఉంది, దేవుడు ముందు ముళ్ళు పెట్టినా వెనకాల మనకు ఎన్నో ఆశీర్వాదాలు ఇస్తారు అని చెప్పాము. చేప ఎదగలేదు అన్నారండి. 3 లారీలకి 3 రోజులు 6 లారీలు వచ్చినాయండి. ఫస్ట్ రోజునైతే అది 70 మంది లాక్కొచ్చారండి వల. ఆ 70 మంది లాక్కొచ్చిన వల్ల కేజీన్నర తక్కువ తూకంలో ఉన్న చేపలు వచ్చినాయండి. 2వ రోజు నుంచి చూస్తే 3 కేజీల పైన ఉన్న చేపలు వచ్చి గట్టిగా చేతులు పైకెత్తి ఆమేన్. దేవుని ఆశీర్వాదం. మా అమ్మగారు పాలకొల నుంచి తీసుకెళ్లిన తైలాన్ని ఒక వాటర్ బాటిల్లో కలిపి ఆ వాటర్ బాటిల్ అట్టుకెళ్ళి ఆ చెరువులో వేస్తూ ఉండేవారండి. దాన్ని బట్టి దైవజనులు ఇచ్చిన ఈ వాగ్దానం బట్టి మేము ముందుకెళ్తేనన్నా కానీ నిరాశపడలేదండి. 1 కోటి రూపాయల పైన టార్గెట్ చేసుకున్నారండి మా నాన్నగారు. దేవుడు 1 కోటి రూపాయలు హెచ్చించేసాడు అంతే. 24 ఎకరాల్లో పాత అప్పులు 57 లక్షలైనా కొత్త అప్పు కలుసుకుంటే మొత్తం అప్పులన్నీ తీరిపోయి ఇంక 20 లక్షలు మిగిలినాయండి. చాలామంది దానిని గమనించడానికి వచ్చారు. అద్భుతం ఏం జరిగిందంటే ఆ
చేపలు ఎప్పుడైతే రెండో రోజు 3 కేజీలుగా మారిపోయిందో ఆ యజమానుడు నవ్వుకుంటూ, అయితే నా చెరువు 1 కోటి రూపాయలు వచ్చేస్తుంది అతను అనుకుంటున్నాడు. అతను 1,20,00,000 రూపాయలు వచ్చింది. ఆయన 57 లక్షలు అప్పు తీరిపోయింది, మరలా చెరువు వేసిన అప్పు తీరిపోయింది, అన్నీ పోగా 20,00,000 రూపాయలు మాకు మిగిలినాయని వారు స్టేజ్ మీదకి వచ్చి సాక్షి చెప్పారు. ఇంకేం కావాలి? ఇంకా రుజువు కావాలా? యేసు నిజమైన దేవుడు, ఆయన అద్భుతాలు చేస్తాడు. మనం ఆయన ఎందుకు విశ్వాసం ఉంటే ఆయన మనల్ని భాగ్యము సంపాదించుకోవడం, మనకున్న దానినే దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు అనమాట. నీళ్లు ద్రాక్షరసం అయినట్టు బైబిల్లో ఉంది, కేజీన్నర చేప 3 కేజీలు అయినట్టు కృపాదినాల్లో పరిశుద్ధాత్ముడు ఈ దినం మరలా కార్యం చేశాడు. అసలు ఇలాంటి సాక్ష్యాల వల్లే ఇన్ని వేల మంది ప్రజలు వచ్చేస్తున్నారు. నిజంగా ప్రార్థనా శక్తికి ఎవరు వచ్చినా వారు బాగుపడిపోతున్నారు. కారణం ఏంటంటే ఆయన ఈ పరిచర్యలో ఆవరించి ఉన్నాడు. ఇందులో ఒక షో పుట్టప్లే ఉండవు. ఇక్కడ వాక్యం ఉంటుంది, ప్రార్థన, మోకాల అనుభవంతో చేసిన ప్రార్థన, అద్భుత కార్యాలు దేవుడు జరిగిస్తూ ఉంటాడు. ఈరోజు పరిశుద్ధాత్మను మీకు ఇస్తాం. వాగ్దానం ఏంటంటే మీరు భాగ్యము సంపాదించుకున్నట్లు ఆయన మీకు సామర్థ్యం అనుగ్రహించును. నీ చేతి పనిని, నీ చిన్న ఉద్యోగాన్ని, కష్టార్జితాన్ని దేవుడు భాగ్యం సంపాదించుకునేలాగా చేస్తున్నానన్నాడు. మరి కొంచెం ఇబ్బందులు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, ఆవేదనగా ఉందని మనసు పాడవుతున్న నీతో దేవుడు మాట్లాడాడు. మరలా ఆయన జ్ఞానం ఇచ్చి కృప ద్వారా ఏది చేసినా అది వెలుగుగా దీవెనగా ఉండటానికి దేవుడు మార్గము సరళం చేస్తున్నాడు. ఆత్మ మీకు తోడైండును గాక. గాడ్ బ్లెస్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం 10:00 నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం 9:00 నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం 10:00 నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం 10:00 నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 15 శనివారం సమయం 10:00 నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆర్టీఓ నగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 18 మంగళవారం సమయం 10:00 నుండి స్థలం ఏవన్ కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 19 బుధవారం సమయం 10:00 నుండి స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటివెల్లూరు రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 21 శుక్రవారం సమయం 10:00 నుండి స్థలం మేనిస్టిల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 22 శనివారం సమయం 10:00 నుండి స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జుగులపాలెం రోడ్, పెదమీరం, భీమవరం. మాది ఉప్పలగుప్తం బడుగువారిపేట. నా పేరు విజయ. నా భర్త పేరు అరుణ్ కుమార్. మాకైతే పెళ్ళయ్యి 5 సంవత్సరాలు అయింది. పిల్లలు లేరని ఎంతో బాధపడేదాన్ని. ఒకరోజు అయితే ఇక్కడ కూర్చొని చాలా ఏడ్చాను. తండ్రి, నేనైతే 7 నెలల్లో నేను మానకుండా తైలాభిషేకానికి వస్తాను ప్రభువా. నాకు గర్భఫలం నీ తండ్రి. మీరు ఎన్నో మేలు చేస్తున్నారు కదా, ఇక్కడ మీ సత్తు ఉందని నమ్ముచున్నాను తండ్రి అనేసి నేను ఎంతో ఏడ్చాను. అలాగే మరి 7 నెలలు పూర్తయ్యి 8వ నెల వచ్చేసరికి నేనైతే కన్సీవ్ అయ్యాను. దేవుడు నా పట్ల ఎంతో మేలు చేశారు. ఇస్సాగారు అయితే ప్రార్థన చేసి నీకు ఏం ఆడబిడ్డ కావాలా, మగబిడ్డ కావాలా అని అడిగేవారు. నాకైతే అబ్బాయి కావాలనేసి చెప్పేదాన్ని. మరి ఇస్సాకయ్య గారి ద్వారా వాగ్దానం ఇచ్చి దేవుడు నాకు చక్కనైన బిడ్డనిచ్చారు. ఆ బిడ్డ అయితే మరి ఎన్నో సమస్యలు, కడుపులో ఉన్నప్పుడు కూడా నాకు ఎంతో హై బీపీ, షుగర్తో నేను ఎంతో బాధపడేదాన్ని. నా బిడ్డ ఎలా ఉంటాడో ఏంటో అనేసి నేను ఎంతో ఆందోళన చెందేదాన్ని. ఆ బిడ్డ పుట్టాక కూడా చాలా సీరియస్ అయ్యింది. అయినను ఆ బిడ్డకు మంచి ఆరోగ్యం ఇచ్చి దేవుడు ఇంతలా కాసు కాపాడినందుకు దేవునికి వందన. చిన్న సాక్ష్యం దేవుడు దీవించడం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన
ప్రతి నెల రెండవ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 15 శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటో నగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 18 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం ఏవన్ కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 19 బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్ళ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 21 శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం మేనిస్టిల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 22 శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువ్వలపాలెం రోడ్, పెదమీరం, భీమవరం. పొడు గ్రామం నుండి వచ్చారు మాగాపు దుర్గా. ఎవరో చెప్తే వారి ద్వారాగా 5 సంవత్సరాల క్రిందట తైలాభిషేకానికి వచ్చారంట. వచ్చిన తర్వాత పాస్టర్ గారు అన్నారంట, ఇసాకయ్య గారు, నీ గర్భంలో 3 పిల్లలు కనబడుతున్నారని చెప్పారంట. 3 పిల్లలు కనబడుతున్నారని చెప్పిన తర్వాత ఆమె ఇంటికి వెళ్ళిన తర్వాత ఆమె ప్రెగ్నెంట్ అయ్యింది. 2 పిల్లలు పుట్టారు. 3వది ఇప్పుడు మరలా గర్భిణీగా ఉన్నారు. మరలా ప్రెగ్నెంట్ 3వది. దేవుడు సేవకులు ఏ వాగ్దానం అయితే చేశారో, సేవకులు ఏదైతే పలికారో అది వీరి పట్ల దేవుడు జరిగించాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 15 శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటో నగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 18 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం ఏవన్ కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 19 బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్ళ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 21 శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం మేనిస్టిల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 22 శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువ్వలపాలెం రోడ్, పెదమీరం, భీమవరం. 11 సంవత్సరాలు అయిందండి, పిల్లలు లేరని చాలా బాధపడి ఏడిసిదండి. మరి ఒకరోజు నేనైతే ఇలా ఉప్పులు గుప్తం రామ్మ తైలాభిషేకం కాడకి ప్రార్థన చేయించుకుంది కానీ అని అన్నానండి. నేను చేసినా తేలిట్లేదు అత్తయ్య అని చాలా ఏడిసిందండి. మరి ఇసాక్ గారి దగ్గర తీసుకొస్తే ఆయన కూడా ప్రార్థన చేస్తే నీకు 3 పిల్లలు పుడతారు, నువ్వేం బాధపడకు, నిన్ను ఇస్పించేస్తారు, అప్పుడు పెంచలేని బాబాయ్ అంది కానీ అని అన్నారండి. మరి అన్నట్టుగాని అమ్మాయికి తొలికానుపులో పాప బాబు పుట్టారండి. సరి 3వసారి మళ్ళీ 2వసారి కూడా గర్భవతి అయిందండి. మరి ఇప్పుడు 6 నెలలు అండి. అయితే కడుపులో శిశువుకి మరి 3 రంధ్రాలు లేవని రిపోర్ట్లో వచ్చినాయి అంటండి. మరి నేనైతే ఏం బాధపడకమ్మ, దేవుడే చేస్తాడు, దేవుడు వాగ్దానం చేస్తాడు నీకు. ఎన్నో అలాంటి కార్యాలు విశాఖ గారి ద్వారా జరిగింటున్నాడు దేవుడు. నువ్వు అక్కడికి రావే బాబు, ప్రార్థన చేయించుకుని సాక్ష్యం చెప్పుకుంది కానీ అని అన్నానండి. మరి అన్న రీతిగా మరి ఈ అమ్మాయి
కడుపుతోటి ఉన్నప్పుడు 10 కేజీలు పాటు బెల్లం ఇచ్చి 10,000 దేవుడికి కానికిచ్చుకుంటానని అనుకుందంటండి. మరి అలాగే సమర్పించుకుంటాను. మళ్ళీ 3 బిడ్డలతో కలిసి వచ్చి నేను మళ్ళీ సాక్ష్యం చెప్పుకుని ఇలాగా దేవుడు సహాయం చేయాలని ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించమని అడుగుతున్నాను. ప్రార్థనా శక్తి తైలాభిషేకారాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం 10:00 నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం 9:00 నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం 10:00 నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం 10:00 నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 15 శనివారం సమయం 10:00 నుండి ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటో నగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 18 మంగళవారం సమయం 10:00 నుండి స్థలం ఏవన్ కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 19 బుధవారం సమయం 10:00 నుండి స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటివెల్లూరు రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 21 శుక్రవారం సమయం 10:00 నుండి స్థలం మేనిస్టిల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 22 శనివారం సమయం 10:00 నుండి స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జుగులపాలెం రోడ్, పెదమీరం, భీమవరం. ప్రశాంత్ హాస్పిటల్లో చూపించుకుంటే కంచె ఉంది అంటే ఆపరేషన్ చేయించేయాలన్నారు. కానీ నేనైతే రావులపాలెం సాగయ్య గారు ప్రార్థనా శక్తి తీసుకెళ్ళాను. అయ్యగారు మా అమ్మాయికి కంచె ఉందన్నారు, ఆపరేషన్ పడుతుంది అంటున్నారండి అన్నారు. అయితే ఏముండదమ్మా పో అన్నారు. మళ్ళీ శ్రావణి హాస్పిటల్కి అమలాపురం తీసుకెళ్తే ఏమీ లేదమ్మా పో, బాగానే ఉంది, అన్నీ తగ్గిపోయి నార్మల్ వచ్చింది అన్నారు. దేవుడి సినసాక్షం దీవించను గాక, ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం 10:00 నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం 9:00 నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం 10:00 నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం 10:00 నుండి స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. మరి నేను ఎంతో బలహీనతలేను, అయినప్పటికీ దేవుడు ఎంతవరకు కాచి కాపాడాడు. దేవుడికి 1,000 స్తుతులు స్తోత్రాలండి. నాకైతే 4 అమ్మాయిలండి. లాస్ట్ అమ్మాయికి కూడా అందరికీ పెళ్ళిళ్ళు అయిపోయింది. లాస్ట్ అమ్మాయికి సరికొద్దులోకి మాకు కావాల్సిన అబ్బాయికే చేసాము. అమ్మాయి అయితే పెళ్ళి అయ్యా కొన్ని ఇబ్బందుల్లో పడిపోయారండి. అయినప్పటికీ బయటికి వెళ్ళాడండి. అప్పటికి పాప పుట్టిందండి 3వ నెల. 3వ నెల పాపను వదిలేసి బయటికి వెళ్ళాడండి. 2 సంవత్సరాలు అయితే అబ్బాయి బాగానే ఉన్నారు, భార్యతోనూ పిల్లలతోనూ బాగానే ఉన్నారు. తర్వాత 2 సంవత్సరాలు అయిపోతుంది అనిపించుకుని ఒక 2 నెలలు ఎస్ఎంఎస్లు పెట్టడం, భార్య అని కష్టకంగా మాట్లాడటం జరిగేది. ఎందుకు ఇలాగ అయిపోయాడని మేము ఇక్కడ చర్చికి మన కమలాపురాన్ని అయ్యగారు ప్రార్థన పెడుతుంటే అక్కడికి వచ్చాడండి. 3 నెలలు 4 నెలలు అక్కడికి వచ్చిన తర్వాత నేను ఏమైందంటే తండ్రి ఇలాగ ఉందని ప్రార్థన చేసుకుని ఆ చెంటబిడ్డను తీసుకొచ్చి ఇలాగే నాన్నగారు రావట్లేదండి, ఫోన్ కాల్ కూడా లేదండి బాబు అయ్యగారు అని ప్రార్థన చేస్తే ఇసాక అయ్యగారు ప్రార్థన చేసిన తర్వాత మేము ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఒక 10 రోజుల్లో వచ్చేసారు ఆ అబ్బాయి. మరి అక్కడ చాలా చిక్కుల్లో పడిపోయారంటే మాకు తెలియదు, కానీ దేవుడికి తెలిసింది. చిక్కుల్ని నిడిపించి మా అల్లుడి గారిని తీసుకొచ్చారు. దేవునికి 100 స్తుతులు స్తోత్రాలండి. అయ్యగారు పాప పుట్టింది, నాకు బాబు కావాలండి, నీకు బాబునిచ్చాను ఇల్లమ్మ అన్నారు. ఇప్పుడు 6 నెలల గర్భిణి అండి. ఆ అమ్మాయికి కూడా కొద్ది సాక్ష్యం దీవించమని. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం 10:00 నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి ఉమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం 9:00 నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం 10:00 నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం.
ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల రెండవ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. నా పేరు కావేరి. మేము వాడలరేవు నుంచి వచ్చాం. మా ఆయన గారికి గాలి బుడగలు రాళ్ళు వచ్చినాయి. దానివల్ల ఎంతో 3-2 నెలలు భోజనం చేయలేదు, ఏం చేయలేదు. ఇక్కడికి వచ్చాక అయ్య గారు చెయ్యేసి ప్రార్థన చేశారు. ఆయనకి ప్రార్థన చేయగానే ఇసాకయ్య గారు గాలి బుడగలు రాళ్ళు తగ్గిపోయినాయి. మరో సాక్ష్యం, మా జీవితంలో చాలా విషయాలు జరిగినాయి ఇక్కడికి వచ్చాక. ఇక్కడికి వచ్చాక కల్లో నాకు దర్శనం వచ్చింది, గర్భఫలం వస్తుందని. అలాగే గర్భఫలం వచ్చింది. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 15 శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటో నగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 18 మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం ఏవన్ కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 19 బుధవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్ళ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 21 శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మేనేస్టిల్లా ఆడిటోరియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 22 శనివారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువ్వలపాలెం రోడ్, పెదమీరం, భీమవరం.